रेटिंग होते हैं ना, बिंदु। రాత్రి ప్రకటించిన మన కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాలో సూర్యాపేటకు సంబంధించి మరి నేను టికెట్ ఆశించడం జరిగింది. తప్పకుండా టికెట్ వస్తుందని ఆశించినాం. మరి నిన్న పూర్తి స్థాయిలో మరి నాకు నా అనుచర వర్గం కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా పూర్తిగా అన్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ మంత్రిని గెలిపించాలనే ఒక లక్ష్యంతో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా పార్టీకి కానివ్వండి, ప్రజలకు కానీ సేవ చేస్తూ 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఒక మచ్చలేని నాయకునిగా మరి ఈరోజు ఉంటూ ఈరోజు ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అసలు టికెట్ తెచ్చుకుంటే ఇంట్లో కూర్చుంటే కూడా గెలిపించే పరిస్థితులలో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిపించే పరిస్థితి ఉన్నా కూడా మరి కొంతమంది నాయకులు కావాలని చెప్పి మరి నేను రాజకీయంగా బలపడడం ఇష్టం లేక టీఆర్ఎస్కు సంబంధించిన ఇక్కడ మంత్రి గారిని గెలిపించాలని ఒక లక్ష్యంతో పోతున్నట్టుగా అనిపిస్తుంది. మరి సర్వేలు అన్నారు, ప్రజల మధ్యన ఉన్న నాయకులకు ఇస్తామన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రజా సమస్యల మీద పోరాడే నాయకులకు ఇస్తామని చెప్పారు. పోయినసారి కూడా నాకు అన్యాయం జరిగింది 2018లో, మళ్ళీ సేమ్ అదే అన్యాయం 23లో కూడా చేయటం జరిగింది. చాలా దురదృష్టకరం. ఇలా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత నిర్బంధం మధ్యన కూడా మరి 5 సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ ఇక్కడ పార్టీని బలోపేతం చేసి ముందుకొస్తే మాకు మరి రిటర్న్ గిఫ్ట్గా ఈ విధంగా అన్యాయం చేయటం అయితే చాలా దురదృష్టకరం. చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఇక్కడ నన్ను కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకులందరూ కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతుండ్రు. ఇక్కడ ఈరోజు అందరం కూడా కూర్చొని తదుపరి కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటాం. అంటే ఇంకా చూసుకోలేదు, ఈరోజు తెలుస్తుండొచ్చు ఎవరెవరు ఉన్నారనేది. మరి ఈరోజు కానీ క్లారిటీ వస్తుంది. రాత్రి 10 గంటలకు జరిగింది కాబట్టి మేము కూడా సూర్యాపేటలో ఉన్నాం కాబట్టి వాస్తవంగా క్లారిటీ వచ్చినాక మాట్లాడాలి ఎవరు ఏందనేది. అంతే కాదు, ఇంకా అయితే క్లారిటీగా లేదు. ఈరోజు అయినాక ఒకసారి తెలుసుకున్న తర్వాత దాని మీద వాస్తవంగా మొదటి నుంచి కూడా ఈ సీనియర్లు కూడా నల్గొండ జిల్లాకు చెందిన ఒకరిద్దరు నాయకులు కూడా ముఖ్యంగా నేను వస్తే వాళ్ళకి ఏదో ఇబ్బంది జరుగుద్ది అనే రీతిలో మరి ప్రయాణం జరిగినట్టు అనిపిస్తుంది. దాని మీద క్లారిటీ వచ్చినాక మాట్లాడతాను, చెప్తా విషయాలన్నీ కూడా పంచుకుంటా. కొంచెం ఈరోజు కొంచెం అందరం కూర్చొని మాట్లాడినాక నిర్ణయం తీసుకున్న తర్వాత చెప్తా. కార్యకర్తల నుంచి కూడా బాగా రియాక్షన్ వస్తుంది. అంటే మీ ప్రమేయం లేకుండానే ఆందోళనలు కూడా జరుగుతున్నాయి, మాకు మళ్ళీ టికెట్ మీద పునఃసమీక్ష చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తున్నారు. తదుపరి కార్యాచరణ అదే వాస్తవంగా మేము పూర్తి నమ్మకంతో మరి ఈరోజు నామినేషన్ అనే ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఇలా నామినేషన్ కూడా మరి అది యథావిధిగా కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా మా నాయకులకు రిక్వెస్ట్ చేస్తున్నాం, దీని మీద పునఃసమీక్షించి గెలిచే అభ్యర్థుల్ని ప్రజల మధ్యన ఉన్న అభ్యర్థులకు ఇవ్వాలి. ఏదో లాలూచి పడి ఏదో బీఆర్ఎస్ నాయకులను గెలిపించేట వాళ్ళకి కాకుండా నిజమైన ప్రజా నాయకులకు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా పునఃసమీక్షించుకొని మధ్యాహ్నం వరకు దీని మీద మళ్ళీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరిది. నిజంగా ఏంటంటే కార్యకర్తలు బాగా డిమోరల్ అయిపోయారు. వాస్తవంగా ఇక్కడ అంటే 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఒక మంచి నాయకుడు వచ్చిండు, రేపు గెలిచే అవకాశాలు ఉన్నాయి, మేమందరం కూడా 5 సంవత్సరాలు హాయిగా ప్రజా జీవితంలో గడవచ్చు అనుకున్న నాయకులందరికీ కూడా ఇది జీర్ణించుకోలేని వార్త అయింది కాబట్టి దాని మీద వాళ్ళు కొంత స్పందించడం జరిగింది. తప్పకుండా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇండిపెండెంట్గా ఈరోజు అయితే నామినేషన్ వేస్తున్నాం. ఇండిపెండెంట్గా పోవాలనేది రాత్రి టెంటేటివ్గా అనుకోవడం జరిగింది. ఎందుకంటే
ఇక చెప్తారు మళ్ళీ కూడా దీంతో అలసిపోయాను 30 సంవత్సరాల నుంచి చెప్పడం, మళ్ళీ అన్యాయం జరగడం చెప్పడం. వాస్తవంగా 60 రోజుల నుంచి నేను శవంలాగా బతుకుతున్నా. నన్ను చూస్తే కూడా మనిషిలాగా లేను, నిద్రలు లేవు, రోజు టెన్షన్, ఇటు వచ్చి అటు పోయాను. ఇంకా నాకు ప్రధాన అనుచరుడైన ప్రవీణ్ కూడా కేవలం దీంతో చనిపోవడం జరిగింది. చాలామంది ఈరోజు చాలామంది తట్టుకోలేని పరిస్థితులలో, అంటే చనిపోవట్లేరు కానీ ఆ స్టేజ్ వరకు కూడా పోయే పరిస్థితులలో ఉన్నదంటే కూడా పైన నాయకత్వం అర్థం చేసుకోకపోవటం దురదృష్టకరం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.